మదర్ ఇండియా, మదర్ అమ్మ. అమ్మ అంటే ఒక అమృతం. అమ్మ గురించి చెప్పే ఈ కాన్సెప్ట్లో 84 లక్షల జీవరాశుల్లో మనిషి ఉత్తమ జన్మ అయితే ఈ మనిషి జన్మించడానికి కారణం అమ్మ. అమ్మ మన సంస్కృతిలో మొదటి పాదం. ఆ అనే అక్షరాన్ని ఒక మనిషి మొదటగా నేర్చుకొని ఈ విజ్ఞానవంతమైన ఈ సమాజంలో మనిషి పరిపూర్ణంగా జీవించడానికి అమ్మ ఒడే ఆధారం. అమ్మ ఒడిలోనే జ్ఞానాన్ని నేర్చుకుంటాం, విజ్ఞానవంతులవుతాం. ఈ సృష్టిలో, ప్రపంచంలో ఒక మనిషి ఈ ప్రపంచానికి ఎలా సహాయపడాలి అనే సానుకూల దృక్పథం అమ్మ వల్లే వస్తుంది. అమ్మకు బిడ్డ ఎంత పెద్దవాడైనా ఆ అమ్మకి చిన్న పిల్లవాడే. సో ఈ అమ్మ అనే కాన్సెప్ట్తో మదర్ ఇండియాని ఈ ప్రోగ్రాం డిజైన్ చేసి ఇంత మంచి ప్రోగ్రాం చేస్తున్నటువంటి మదర్ ఇండియా యాజమాన్యానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు వారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని అద్భుతమైన విజయం వైపు తీసుకువెళ్ళాలని అభిమానులందరినీ కోరుకుంటూ మనుషులకి ఉత్తమమైనటువంటి లక్ష్యం, లక్ష్యాలు, ఆశలు, ఆశయాలు ఉండి ఎంత ఎత్తుకు ఎదిగినా ఒక వ్యక్తి తమకి జన్మనిచ్చిన అమ్మ నాన్నలని అల్లారు ముద్దుగా చివరి వరకు వారి ఆనందాన్నే చూడటానికే బ్రతకాలి అనే ప్రమాణం చేస్తూ మనందరం ముందుకెళ్తే ఈ ప్రపంచం మొత్తం సుభిక్షంగా, సంతోషంగా, హ్యాపీగా ఉంటుందని నమ్ముతూ అమ్మ జిందాబాద్, అమ్మా నీకే ఈ జీవితం అంకితం అని చెబుతూ ముగిస్తూ థ్యాంక్ యూ సో మచ్.